పోలింగ్ చివరి దశకు చేరింది. ఆరో దశ పోలింగ్ ముగిసింది, మరొక్క దశ మాత్రమే మిగిలింది. వారం రోజుల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగిసిపోతాయి. ఆరు దశల్లో పోలింగ్ సరళి ఎలా ఉంది? ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్పై ఏ పార్టీ అంచనాలు ఎలా ఉన్నాయి? దేశవ్యాప్తంగా ఆరో దశ పోలింగ్ ముగిసిపోయింది. అయితే ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న డేటా ప్రకారం బెంగాల్లో అత్యధికంగా ఓటింగ్ జరగడం విశేషం. ఇక్కడ ఓటింగ్ 78% దాటింది. ఇది మరింత పెరిగే ఛాన్స్ కూడా ఉంది. అట్ ది సేమ్ టైం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా బెంగాల్లో రణరంగం జరిగింది. ఓ రకంగా బెంగాల్లో ఎన్నికల సరళి ఏపీని తలపించిందనుకోండి. అయితే ఎన్నికలు మొత్తం 7 దశల్లో జరుగుతుండగా బెంగాల్లో అన్ని దశల్లోనూ ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు చేశారు. అంటే ఏవో కొన్ని కాన్స్టిట్యూన్సీస్ ప్రతి దశలోనూ ఉంటాయి. మొదటి 5 దశల్లో బాగానే జరిగినా ఆరో దశలో మాత్రం కాస్త విధ్వంసం తప్పలేదు. ఇక అత్యల్పంగా జమ్మూ కాశ్మీర్లో ఓటింగ్ జరిగింది. అయితే ఇక్కడ కూడా 50% దాటింది ఓటింగ్. ఇది కాస్త సంతోషించే విషయమనే చెప్పాలి. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్లో మొదటి విడతలో 66.41%, రెండో విడతలో 66.71%, మూడో విడతలో 65.68%, నాలుగో విడతలో 69.16%, ఐదో విడతలో 62.2%, ఆరో విడతలో ఓవరాల్గా ఆల్మోస్ట్ 58% ఓటింగ్ జరిగింది. ఇది కూడా 60% దాటే ఛాన్స్ కనిపిస్తుంది. అయితే ఏ ఒక్క ఫేజ్లో కూడా కనీసం 70% ఓటింగ్ జరగకపోవడం కొంచెం బాధాకరం. ఈసీ నెత్తినోరు బాదుకొని చెబుతున్నా ఇంకా కొంతమంది ఓటింగ్ కేంద్రాలకు కదిలి రావడం లేదు. ఇక ఆరో రోజు జరిగిన పోలింగ్లో చాలామంది సెలబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ఆయన సతీమణి సుదేష్ క్యూ లైన్లో నిల్చుని ఓటేశారు. కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తొలి గంటలోనే ఓటేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ పోలింగ్ ప్రారంభమైన వెంటనే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇవన్నీ కాసేపు పక్కన పెడితే 6 దశల పోలింగ్ ముగిసింది అంటే ఎన్నికలు దాదాపుగా ముగిసినట్టే అని చెప్పాలి. 7 దశలో జస్ట్ ఒక 57 నియోజకవర్గాల్లో మాత్రమే పోలింగ్ జరగనుంది. బీహార్, హిమాచల్, ఒడిశా, పంజాబ్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, యూపీల్లో ఈ నియోజకవర్గాలు ఉన్నాయి. బట్ లెక్క ప్రకారం ఇప్పటికీ ఎన్నికలు ముగిసినట్టే అని చెప్పుకోవాలి. నెక్స్ట్ అధికారం ఎవరు చేపట్టాలో, ఎవరు విపక్షానికి పరిమితం కావాలో ఈవీఎంలలో ఆల్రెడీ సీల్ చేయబడింది. దీంతో రిజల్ట్స్ కోసం దేశ ప్రజలంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఆరో దశ పోలింగ్ కాస్త ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. 2019లో జరిగిన ఎన్నికల్లో ఆరో దశలో కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా రాలేదు. సో ఈసారి బీజేపీని గద్దె దించాలంటే ఇండియా కూటమి అకౌంట్ ఓపెన్ చేయాలి. గతంలో బీజేపీ గెలిచిన సీట్ల సంఖ్యను తగ్గించాలి. ఈ ఫేజ్ మా ప్రాంతీయ పార్టీలకు కూడా ఓ అగ్నిపరీక్ష అని చెప్పాలి. గత ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, ఆర్జేడీ పార్టీలు అసలు అకౌంట్ ఓపెన్ చేయలేదు. హర్యానా, ఢిల్లీలో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది, 40 సీట్లు దక్కించుకుంది. మరి ఈసారి ఎడ్జ్ ఎవరికి ఉన్నది అన్నదానిపై ఇప్పటికీ ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. గత ఎన్నికల కంటే కాంగ్రెస్ బలపడినట్టు కనిపిస్తోంది. ఇక ఆప్ అధినేత కేజ్రీవాల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందనేది పెద్ద క్వశ్చన్. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ అరెస్ట్ను ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది చూడాలి. అరెస్ట్ సింపతి కురిపించిందా లేక వ్యతిరేకతను మరింత పెంచిందా అనేది ఈ దశ పోలింగ్లోనే తేలిపోయింది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.